ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఆప్షన్ ఉంటుందా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇంకెందుకు అలా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొక్కలు పెంచుకోవడం అందరికీ ఇష్టం, కానీ అపార్ట్మెంట్ కల్చర్స్ పెరిగిపోయి చాలా మందికి ప్లేస్ ఉండడం లేదు, డైరెక్ట్ సన్లైట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని పెంచుకొని హౌస్ని అందంగా మార్చుకోవచ్చు. ఏ ప్లాంట్కి అయినా బాగా పెరగడానికి లైట్ అవసరం, కానీ కొన్ని ప్లాంట్స్ తక్కువ లైట్ ఉన్నా బ్రతుకుతాయి. వీటిని ఇండోర్ ప్లాంట్స్, లో లైట్ ప్లాంట్స్, తక్కువ వెలుతురులో పెరిగే మొక్కలు అని అనవచ్చు. చాలా మొక్కలు విండో లైట్తోనే పెరుగుతాయి. సౌత్ వెస్ట్ ఫేసింగ్ విండోలో అయితే లైట్ బ్రైట్గా ఉంటుంది. హోయా ప్లాంట్ని వ్యాక్స్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో చాలా ఈజీగా పెరుగుతుంది. చిన్న స్టార్ షేప్ ఫ్లవర్స్ మంచి స్మెల్తో అట్రాక్షన్గా ఉంటాయి. ఆకులు షైన్గా ఉంటాయి, తీగలు వస్తాయి. హ్యాంగింగ్ ప్లాంట్గా బాగుంటుంది. ఇది యాంథూరియం ప్లాంట్. యాంథూరియం ప్లాంట్కి ఇయర్ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి. ఇండైరెక్ట్ లైట్లో బాగా పెరుగుతుంది. ఫ్లవర్స్ రెడ్, వైట్, పింక్, పర్పుల్ కలర్స్లో అందంగా ఉంటాయి. ఈ ప్లాంట్ నేమ్ పీస్ లిల్లీ. లీవ్స్ షైనీగా ఉంటాయి, ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. స్పూన్ షేప్ వైట్ ఫ్లవర్స్ వస్తాయి. యాంథూరియం పీస్ లిల్లీ ప్లాంట్స్ని ఇంట్లో పెట్స్ అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇది కొంచెం పాయిజనస్. క్రిస్మస్ క్యాక్టస్ ప్లాంట్ వెరైటీస్ 10 ఇయర్స్ అబో బ్రతుకుతాయి. ఫ్లవర్స్ వైట్, పింక్, రెడ్ కలర్స్లో ఉంటాయి. విండోస్ దగ్గర బాగా పెరుగుతాయి. ఆర్చిడ్స్ విండో లైట్లో బాగా పెరుగుతాయి. ఫ్లవర్స్ అట్రాక్టివ్ కలర్లో ఉంటాయి. ఆర్చిడ్స్లో చాలా ఫ్లవర్ వెరైటీస్ ఉంటాయి. ఆఫ్రికన్ వైలెట్స్కి ఇయర్ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి. విండో లైట్ చాలు. పర్పుల్, పింక్, వైట్ ఫ్లవర్స్ బ్రైట్గా ఉంటాయి. కలాంచో చెట్టు ఆకు మందంగా ఉంటుంది. రెడ్, ఎల్లో, పింక్, ఆరెంజ్ ఫ్లవర్స్ చిన్న చిన్న పువ్వులు గుత్తులుగా వస్తాయి. విండో దగ్గర లేక బాల్కనీస్లో వచ్చే లైట్ చాలు. ఆక్సలీస్ ఈ మొక్కకి మెయింటెనెన్స్ అవసరం లేదు. బ్రైట్గా ఉండే రూమ్లో బాగా పెరుగుతుంది. పర్పుల్ కలర్ లీవ్స్తో ప్లాంట్ అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రైమ్ రోజ్ ప్లాంట్ ఫ్లవర్స్ పింక్, వైట్, పర్పుల్, రెడ్ వెరైటీస్తో వెల్వెట్ లాగా ఉండే లీవ్స్తో ఉంటాయి. బ్రైట్ లైట్ అవసరం, చాలా ఇయర్స్ బ్రతుకుతుంది. ప్లాంట్ నేమ్ పాయిన్సెటియా. పాయిన్సెటియా ఫ్లవర్స్ రెడ్, వైట్, పింక్ కలర్స్లో ఉంటాయి. నీడలో బాగా పెరుగుతుంది. గ్లోక్సీనియా ప్లాంట్ డార్క్ గ్రీన్ ఆకులతో ఉంటుంది. వింటర్లో ఫ్లవర్స్ బాగా పూస్తాయి. బెల్ షేప్ ఫ్లవర్స్ రెడ్, పింక్, పర్పుల్ కలర్స్లో పూస్తాయి. హార్ట్ షేప్ లీవ్స్తో ఉన్న ఈ ప్లాంట్ నేమ్ సైక్లమెన్. పింక్, లిలాక్, రెడ్, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. బ్రైట్ లైట్ ఉన్న ప్లేస్లో పెడితే చాలు. ఫ్లవరింగ్ మ్యాపుల్ ప్లాంట్కి రెడ్, ఎల్లో, పింక్, పీచ్ కలర్తో అట్రాక్టివ్ ఫ్లవర్స్ పూస్తాయి. విండో లైట్ అవసరం. జెరేనియం ప్లాంట్ పెంచడం చాలా ఈజీ. విండో లైట్ బాల్కనీలో పెంచుకోవచ్చు. ఆరెంజ్ ఫ్లవర్స్ పూస్తాయి. క్రౌన్
పెరుగుతుంది. స్క్రింప్ ప్లాంట్ కి ఫ్లవర్స్ రొయ్య తోకలాగా ఉంటాయి. విండో లైట్ ఉండేటట్లు పెంచుకోవచ్చు. వాండరింగ్ జీవ్ ప్లాంట్ లీవ్స్ చాలా కలర్స్ లో ఉంటాయి. ఫాస్ట్ గా పెరుగుతుంది. హ్యాంగింగ్ బాస్కెట్స్ లో బాగుంటుంది. గర్భేర ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. బాల్కనీలో తక్కువ సన్ లైట్ ఉన్న ప్లేస్ లో పెంచుకోవచ్చు. రెడ్, ఆరెంజ్, పింక్, వైట్, ఎల్లో, పర్పుల్ వెరైటీస్ ఉంటాయి. లిప్స్టిక్ వైన్ ప్లాంట్ బ్రైట్ రెడ్ క్యూబ్ షేప్ ఫ్లవర్స్ పూస్తాయి. హ్యాంగింగ్ బాస్కెట్ లో బాగుంటుంది. సన్ లైట్ కొంచెం ఉండాలి. గుప్పి ప్లాంట్ కి ఇయర్ అంతా ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ గోల్డ్ ఫిష్ లాగా ఉంటాయి. బ్రైట్ లైట్ ఉండాలి. ఈ ప్లాంట్ డైరెక్ట్ సన్ లైట్ ని తట్టుకోలేదు. ఈ ప్లాంట్ నేమ్ బ్లీడింగ్ హార్ట్. నీడలో పెరుగుతుంది. ఫ్లవర్స్ పింక్ రెడ్ వైట్ కలర్స్ లో హార్ట్ షేప్ లో ఉంటాయి. ఈ ప్లాంట్ ఎండాకాలంలో చనిపోయినట్లు ఉన్న బేస్ వరకు కట్ చేస్తే మళ్ళీ వస్తాయి. మూన్ క్యాక్టస్ రెండు రకాలు. క్యాక్టీ ప్లాంట్స్ కలిపి గ్రాఫ్ట్ చేస్తారు. పింక్ ఆరెంజ్ రెడ్ కలర్స్ లో ఉంటాయి. ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఓల్డ్ లేడీ క్యాక్టస్ ప్లాంట్ రౌండ్ గా 10 inches హైట్ పెరుగుతుంది. వైట్ స్పిన్స్ ఉంటాయి. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. స్టార్ క్యాక్టస్ ప్లాంట్ ని స్టార్ ఫిష్ క్యాక్టస్ అని కూడా పిలుస్తారు. ఎల్లో వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఈస్టర్న్ క్యాక్టస్ ప్లాంట్ ని వెలుతురు బాగా ఉన్న రూమ్ లో పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ వైట్ రెడ్ ఆరెంజ్ పీచ్ పింక్ లెవెండర్ కలర్స్ లో ఉంటాయి. ఈ ప్లాంట్ నేమ్ లంగ్వోర్ట్ ప్లాంట్. నీడలో పెరుగుతుంది. ఇది సిల్వర్ వేస్ ప్లాంట్. బ్రైట్ గా ఉన్న విండో దగ్గర పెట్టవచ్చు. ఈ ప్లాంట్ ని ఎరేనియం డెసర్ట్ రోజ్ అని కూడా అంటారు. విండోస్ దగ్గర బాల్కనీస్ లో పెంచుకోవచ్చు. పింక్ రెడ్ వైట్ ఎల్లో మిక్స్డ్ కలర్స్ లో కూడా ఉంటాయి. ఈ ప్లాంట్ నేమ్ హెలబస్. ఫ్లాక్స్ గ్లో ఫామ్ ఫ్లవర్స్ రెడ్ లిటిల్ ప్లాంట్స్ కూడా తక్కువ లైట్ తో పెరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ to all members. Thank you for watching.